ప్రభు పేరట మీ అందరికి షలోమ్. యోసేపుకు జవాబు వచ్చేసినట్లయితే, యోసేపు జైల్లోంచి బయటకు వచ్చేవాడు ఐగుప్తీయుడు కాదు గనుక అక్కడి నుంచి అతను తిరిగి కనానుకు పంపించేసేవాళ్ళు. ఇంటికి తిరిగి వెళ్ళినటువంటి యోసేపు అన్నలందరూ కలిసి ఏం చేసేవాళ్ళు, గొర్రెలు మేపుతూ ఉండేవారు. వాళ్లతో పాటు యోసేపు వెళ్ళి గొర్రెలు మేపేవాడు. ఎప్పుడు తను ఆశించిన వెంటనే జవాబు వచ్చేస్తే. కానీ వెంటనే దేవుడు జవాబు ఇవ్వల. ఎందుకని? యోసేపు పట్ల దేవుడికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. యోసేపు పట్ల దేవునికి శ్రేష్టమైన తలంపులు ఉన్నాయి. వారం అయింది, జవాబు రాల. నెల అయింది, జవాబు రాల. సంవత్సరం అయింది, జవాబు రాల. 2 సంవత్సరాలు అయింది, జవాబు రాల. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని వదిలిపెట్టకుండా, విశ్వాసంతో యోసేపు ముందుకు సాగాడు. ఎదురు చూశాడు. కబురు వచ్చింది. ఏమిటి ఆ కబురు? రాజుకి కల వచ్చింది. ఆ కలభావం నువ్వు చెప్పాలి. వెళ్ళాడు. రాజు కలభావం చెప్పేశాడు. రాజా, 7 సంవత్సరాలు మన దేశంలో అద్భుతంగా పంటలు పండబోతున్నాయి. కాబట్టి పంటలు పండినప్పుడు ఉన్నటువంటి కొట్లలో ఆ ధాన్యాన్ని, ఆహారాన్ని జాగ్రత్త పరుచుకోండి. ఎందుకని? ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఆ కరువు కాలంలో మన దేశంలో ఉన్నవారు ఎవరికి ఆహారం దొరకదు. మన చుట్టూ ఉన్న దేశాల వారు కూడా ఆహారం దొరకదు. మీరు ఎంత జాగ్రత్తగా పంట పండినప్పుడు వేస్ట్ చేసుకోకుండా కోట్లలో మీరు పంటను, ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకుంటే అంత క్షేమం రాజా. మంచి రోజులు రాబోతున్నాయి, ఆ తర్వాత దుర్దినములు రాబోతున్నాయి. ఆ దుర్దినములలో మీరు క్షేమంగా ఉండాలంటే మంచి దినములలో వచ్చిన ఆహారాన్ని జాగ్రత్త పరుచుకోండి రాజా. పరలోకమందున దేవుడు ఈ విషయం మీకు తెలియజేస్తున్నాడు. రాజు ఆశ్చర్యపడ్డాడు. చుట్టూ ఉన్నటువంటి జ్ఞానులందరినీ చూశాడు. మన దేశంలో దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి వాడిని ఎవరినైనా కనుగొనగలమా అడిగాడు. అందరు నోరు వెళ్ళబెట్టారు. లేదయ్యా, ఎవరిని కనుగొలేం. కాబట్టి ఇతన్ని నేను మన దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా నేను చేస్తున్నాను. ఎవ్వరూ పట్టించుకోలా, కానీ పట్టించుకోవలసిన దేవుడు పట్టించుకున్నాడు. నువ్వు అనుకున్నప్పుడు పట్టించుకోలా, తన సమయానుకూలంగా పట్టించుకున్నాడు. నువ్వు అనుకున్నప్పుడే నీకు జవాబులు వచ్చేస్తే నువ్వు ఏ పాలేరుగానో ఏ గొర్రెల కాపరిగానో మిగిలిపోయేవాడివి. నువ్వు అనుకున్నప్పుడు నీకు జవాబులు రావటం లేదా? నువ్వు కోరుకున్న వెంటనే దేవుడు జవాబు ఇవ్వటం లేదా? అయితే విను, ఎందుకు అలా జవాబు ఇవ్వటం లేదంటే, దేవుడు నీవు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. కాబట్టి ఆయన నీకు వెంటనే జవాబు ఇవ్వటం లేదు. యోసేపు ప్రధానమంత్రిగా సీట్లో కూర్చున్నప్పుడు నవ్వుకుని ఉంటాడు. ప్రభువా, నేను ఈ పానదాయకుడికి కలభావం చెప్పిన వెంటనే మరుసటి వారమే ఒకవేళ నాకు జవాబు వచ్చేస్తే ఆరోజు సంతోషించేవాడిని, కానీ ఈ రోజును మాత్రం చూసేవాడిని కాదయ్యా. మేలాయను ఏసయ్యా, నా ప్రార్థనకు జవాబు రావటం. ఈరోజు ఒకవేళ నువ్వు ఆశించిన వెంటనే జవాబు రావటం లేదంటే దిగులు పడద్దు. ఎందుకని? శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇవ్వాలని చెప్పే దేవుడు ఆలస్యం చేస్తున్నాడనే సత్యము మర్చిపోవద్దు. దేవుడు దీవిస్తాడా? ఎస్. ఎలా? నిన్ను పట్టించుకోవడం ద్వారా. ఆనాడు రూతును పట్టించుకున్నాడు. ఎలా? బోయజు ద్వారా. ఉదయము తను లేచి చేతిలో చిల్లి గవ్వలేక కడుపు ఖాళీగా ఉంటే మంటతో, ఆకలి మంటతో పొలంలో అడుగుపెట్టింది. ఎవరైనా కనికరించి పేదవారికి, విధవరాలకి, పరదేశికి విడిచిపెట్టే పనులు ఏవైనా ఏరుకుందామని వెళితే మహా ఐశ్వర్యవంతుడైనటువంటి బోయజు ఆమెను ఎంతగా పట్టించుకున్నాడంటే, అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చావు, నీకు ఒక మాట చెప్తున్నా. ఏంటయ్యా? ఇంకెవ్వరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరము నీకు లేనే లేదో. ఏసయ్య దగ్గరకు వచ్చిన వారితో ఏసయ్య అంటున్నాడు. ఏసయ్య సహాయం కోరుతూ వచ్చిన వారితో ఏసయ్య అంటున్నాడు, మీరు నా దగ్గరకు వచ్చారు, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదో. దేవుణ్ణి ఆశ్రయిస్తున్న సహోదరి, సహోదరా, నీకున్న పరిస్థితి,
దేవునికి తెలుసు, ఇంకెక్కడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకెవరు ఎదుట మోకరించవలసిన అవసరం లేదు, ఇంకెవరు ఎదుట నీవు చేయి చాచవలసిన అవసరము లేదు. ఎందుకని? పట్టించుకునే దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు కాబట్టి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని నువ్వు పట్టించుకోవడం ద్వారా ప్రార్థనకు జవాబు ఆలస్యమవుతున్నా, దాని వెనుకని మహత్తరమైన ప్లాన్ ఉందని, యోసేపు జీవితంలో ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోయినా తగిన సమయంలో జవాబిచ్చి ఒక గొర్రెల కాపరిగా మిగలవలసిన వ్యక్తిని ఆలస్యంగా జవాబు ఇవ్వడం వల్ల, ఆలోచనతో జవాబు ఇవ్వడం వల్ల ప్రధానమంత్రిని చేశావు, దేశాన్ని పరిపాలించే వాణిగా చేశావు. నాయనా, నువ్వు మాకు జవాబులు ఆలస్యం చేస్తున్నప్పుడు మేము దిగులు పడక, దుఃఖపడక, నిరాశపడక, నీ మహాజ్ఞానాన్ని ప్రశ్నించక, యోసేపు వలె విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ పట్ల నమ్మకాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగులాగున సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ముద్రించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.